శుక్లాంభరధం విష్ణుముశేష్ భం చతుర్భుజం ప్రసన్న భద్రం ధ్యాయ సర్వవిజ్ఞ ఉపశాంతి ఓం శ్రీ నమః నమ అండి నేను మీ రామకృష్ణిహ్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి మరి మే మాస ఫలాలు వృక్షిక రాశి వారికి ఈ విధంగా ఉంటాయి అయితే చాలామందికి నేను చెప్పేది ఏంటంటే వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శ్రేణి నడుస్తుంది అంటే కుంభరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు శని కుంభరాశిలో ఉన్నప్పుడే మీ జీవితం మలుపు దొరుకుతుంది ఆ విషయం మీకు తెలుసా నేను నా రీసెర్చ్లో తెలుసుకున్నదండి ఎవరు ఏం చెప్పినా ఏ పండితులు ఏం చెప్పినా నేను దాన్ని నేను ఒప్పుకోను సర్వాంతర్యామి నేనే అన్ని విధాలుగా నేను చూశాను అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా మీ జీవితం మంచి లైఫ్ స్టైల్ పొందబోతుంది మీ జీవితం అద్భుతంగా రాణిస్తారు నిజంగానండి నేను ఒక్కొక్క రాశిలో పుట్టిన వారిని నేను ఎంతోమందిని నేను స్టడీ చేశానండి వారు ఏంటంటే ఏమీ ఉండదు వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు అసలు ఉండడానికి ఇల్లు ఉండదు స్థలాలు ఉండవు పొలాలు ఉండదు ఏది ఉండదు కానీ షార్ట్ పీరియడ్లో ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో కోట్ల కడ కోటీశ్వరులు అవుతారు వంద కోట్ల ఐదు వందల కోట్లు కాదని చెప్తున్నాను నెంబర్ వన్ పొజిషన్కి వస్తారు నేను నేను స్వయంగా చూశాను నేను కరెక్షన్ ఇచ్చినటువంటి వారు వృక్షిక రాశిలో పుట్టినవారు ఎంత స్పీడ్గా వస్తారంటే అంత స్పీడ్ వస్తారండి రాశి వారు వీరికి ఏంటంటే మంచి గుణం కలిగి ఉంటారు వీళ్ళు జ్ఞానవంతులు సమర్థులు ఒక పనిని చక్కబెట్టడంలో వీరికి వీరే సాటి అయితే వీరికి ఏంటంటే వృచిక రాశి వారికి ఐదో తారీఖు పద్నాలుగు ఇరవై మూడో తేదీలలో వృక్షక రాశిలో జన్మిస్తే సమస్య డే టు మంత్ ఇయరు మొత్తం కూడితే వీళ్ళకి ఐదో నెంబర్ రాకూడదు డెస్టిన్ నెంబర్ అంటారు ఐదో నంబరు ఈ వృచిక రాశిలో పుట్టినవారు ఎన్ను గాని హెచ్ గాని ఆ తర్వాత ఎన్ను హెచ్ అంతే ఎన్ను హెచ్ అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వీరికి సమస్యలు ఎక్కువ వస్తాయి ఎన్ హెచ్ నేను ఎందుకంటే పేరు పెట్టుకున్నారు నాగేందర్ ఉన్నారు అనుకోండి హెచ్ హరీష్ ఉన్నారు అనుకోండి ఇట్లా ఈ అక్షరాలు ఎన్ను కానీ హెచ్ కానీ మొదలయ్యే అక్షరాలతో చాలా వరకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది వీరికి ఏం ప్రాబ్లం వస్తుంది అంటే ఫైనాన్షియల్ గా ఒత్తిడి బాగా పెరిగిపోతుంది ఆర్థిక సమస్యలు వ్యాపారంలో నష్టాలు చదువులో ఆటంకాలు ఏర్పడడం ఏ పని చేసినా కూడా తిరిగి రావడం ఉన్న రీసెంట్గా రుచిక అబ్బాయి నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడు సార్ నాకు అమెరికా వీసా వన్ అటెంప్ట్ ఒకసారి ఫెయిల్ అయింది సార్ మా ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక్కసారి రిజెక్ట్ పడింది కదా ఇక మళ్ళీ నీకు రాదు అది కాదు అది కూడదు అని చెప్పారు నాతో నా పిల్లవాడు ఇంకా నాకు అమెరికా చూసే యోగం ఉండదు సార్ నేను అక్కడ చదువుకునే యోగం ఉండదా యూనివర్సిటీ వాళ్ళు నాకు సీట్ ఇస్తే వీళ్ళు నాకు వెళ్ళడానికి అనుమతిస్తలేరు ఎలా సార్ మరి నేను చేసేది నేను ఏమి ఎలా మన పరిస్థితి ఏంటి నేను ఖాళీగా చదువుకోవడానికి నేను వెళ్తుంటే వాళ్ళు నాకు వీసా ఇవ్వట్లేదు అన్న నేను చెప్పాను వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులలో వాళ్ళు వీళ్ళు కొంచెం ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా చెప్పారు నీకు రాదే బాబు అది వీసా రాదు ఎందుకంటే ఆ యూనివర్సిటీ ఆ స్టాండర్డ్ చూస్తారు ఆ స్టాండర్డ్ చూసే నీకు వీసా స్టాంపింగ్ ఇస్తారు అది నువ్వు నువ్వు అప్లై చేసింది అది మామూలుది కాబట్టి నీకు ఏ లేదని చెప్పారు నేను నా దగ్గరికి ఆ జాతకాన్ని మొత్తం నేను పరిశీలన చేశానండి నేను ఒక నేమ్ కరెక్షన్ ఇచ్చాను ఒక చిన్న పరిహారం చెప్పాను వీసా అనేది నీకు తప్పకుండా దొరుకుతుంది నీకు ఏ టెన్షన్ లేదు నీకు వచ్చిన తర్వాత నాకు ఒక్కసారి ఫోన్ చేసి చెప్పని చెప్పాను సార్ మీరు గనక నాకు ఆ వీసా గనక వచ్చినట్టయితే నేను మీ దగ్గరికి డైరెక్ట్ వచ్చి కలుస్తాను సార్ ఆ మీ మేలు నన్ను జీవితంలో మర్చిపోను అన్నాడు ఇదేం మేల చిన్న మేలు ఇది పెద్దదడు ఇంకా పెద్ద పెద్ద కోరికలు చెప్పు ఇదేంది పెద్ద సమస్య కాదు ఇది ఇది నీకు పెద్దగా అనిపించవచ్చు అది నాకు లైట్ అది చాలా చిన్న సమస్య నువ్వెంతో నీ నీ ఇంట్రెస్ట్ని బట్టి నీకు అలా అనిపిస్తుంది కానీ అది నాకు చాలా లైట్ అది ఈ స్టాంపింగ్ అనగా వీజా స్టాంపింగ్ కాకపోతే నేను ఈ శాస్త్రాన్ని వదిలేస్తా ఓకేనా అని చెప్తే సారా సార్ సారని అంత పెద్ద మాట అన్నారు నాకు చాలా సంతోషం అన్నాడు నేను చెప్పినట్టుగా అతను ఆ కరెక్షన్ రాశాడు ఆ చిన్న పరిహారం చేసుకున్నాడు ఆ పరిహారానికి ఏదో లక్ష కాదు పది లక్షలుగా ఐదు వేలు కాదు ఇరవై వేలు కాదు ఏది కాదు ఒక ముప్పై రూపాయలు ఖర్చు ఆ ముప్పై రూపాయలు దీనికంటే ఈ వాళ్ళ నుంచి వెళ్ళి శివాలయానికి వెళ్ళడానికి అయ్యే ఖర్చు పదిహేను రూపాయలు ఆటో పదిహేను రూపాయలు రావడానికి ముప్పై రూపాయలు బిలోపత్రాలు ఆ శివాలయంలోనే ఉంటాయి పదకొండు బిలోపత్రాలతోని నేను ఒక మంత్రం ఇచ్చాను దాన్ని రాశాడు ఆ బిలోపత్రాల మీద ఆ మంత్రంతో ఆ స్వామివారికి అభిషేక జలము ఆ మంత్రము రాసినటువంటి ఆ యొక్క బిలోపత్రాలను స్వామివారికి అభిషేకం చేయమని చెప్పాను పదకొండు ప్రదక్షిణలు చేయమని చెప్పాను అయిపోయింది క్లోజ్ అయిపోయిందండి అతను స్టాంపింగ్ అయింది వీసా అయి వెళ్ళిపోయి అమెరికాలో స్థిరపడిపోయాడు స్థిరపడిపోయాడు మొన్న రీసెంట్గా ఒక న్యూస్ అదేంటంటే నేను ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను నాకు ఉందా సార్ నాకు భవిష్యత్తు ఉందా అని ఎందుకు లేదా కొనుక్కో హ్యాపీగా ఉండు చెప్పి సార్ జరిగి మనకు ఒక సెవెన్ ఇయర్స్ దానికి అవుతుంది అంటే ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి నా దగ్గర మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ అంటే అతను అక్కడికి వెళతానా అనే ఉద్దేశంలో నుండి ఇల్లు కొనుక్కుంటాను అన్న కాడికి వచ్చాడంటే మామూలు అది అక్కడ ఏది రెండు మూడు కోట్లు అవుతాయి అక్కడ ఇల్లు కొనాలంటే అమెరికాలో మూడు నాలుగు కోట్లే కావచ్చు నాకు తెలిసి అంత ఈజీగా ఉండదు రెండు రెండు కోట్లు పెట్టి కొంటానంటే నాకు గ్రీన్ కార్డు వచ్చేసినట్టే అక్కడ రెండు కోట్లు ఇన్వెస్ట్ చేశాడు అంటే అయిపోయినట్టే అతని జీవితం మొత్తం వెళ్ళి ఉన్నతంగా జీవించినట్టే ఇంకా తన లైఫ్ మొత్తం హ్యాపీగా ఉన్నట్టే అంటే ఎప్పుడు అతనికి వాళ్ళ కుటుంబ వ్యవహారం కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళంతా మామూలు సాధారణమైనటువంటి కుటుంబమైన ఆ పిల్లవాడి ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారండి విదేశాలలో బ్రతకడం అనేది ఒక కళ అనుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లవాడు వాళ్ళ కుటుంబం వాళ్ళంతా ఫ్యామిలీలో అసలు మామూలు కాదు ఇక మొత్తం అమ్మేసుకొని వాళ్ళ పిల్లవాడి దగ్గరనే హ్యాపీగా ఉన్నారండి సంతోషంగా ఉన్నారు చాలు ఇక లైఫ్ ఇది చాలు ఒకవేళ ఇక్కడ నుండి ఇండియాకు రావాలన్నా ఈ ప్రాపర్టీస్ మొత్తం అమ్మేసి ఇండియాకి వస్తే సుమారుగా ఒక నలభై యాభై కోట్లు వస్తుంది నలభై యాభై కోట్లు ఒక ఒక అపార్ట్మెంట్ తీసుకొని మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి అపార్ట్మెంట్ తీసుకొని హ్యాపీగా ఉన్నది అమౌంట్ అంతా బ్యాంకులో వేసుకొని దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తోని మీ పిల్లలు వాళ్ళ పిల్లలు బ్రతికే అంత సంపా అంటే ఉంటుంది అని చెప్పాను హ్యాపీ చాలా సంతోషం అండి నేను చెప్పేది అదే ఏదో మనం వందల వేల కోట్లు ఏం చేసుకుంటాం వందల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకొని ఏం చేస్తాం ఏం ఏం పట్టుకోవతాం అవి పోయేటప్పుడు చాలండి మనం మన ఒక పది మందికి ఒక వంద మందికి ఒక వంద మందికి మీ రేంజ్ని బట్టి వెయ్యి మందికి పది మందికి ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాలను బ్రతకనిస్తే చాలు మనం మనం సంపాదించి దానికే ఉండాలి కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నేను అదే చెప్తున్నాను ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవాలి ఉన్నతంగా జీవించాలి ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటంటే ఈరోజు కాళ్ళ మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతుకుతున్నాడు అది ఎవరి దయా అంటే మళ్ళీ నా నా దయా అని అంటారు ఆయన అంటున్నాడు కానీ నాది కాదు నేను ఇచ్చినటువంటి కరెక్షన్ అని చెప్పు నా గురించి చెప్పక నేను కాకపోతే ఇంకోరు ఇస్తారు ఇంకొకరు కాకపోతే ఇంకొకరు ఇస్తారు కానీ సబ్జెక్టు న్యూమరాలజీ ఆ సబ్జెక్టు తెలుసుకొని ఇచ్చేవాళ్ళు ఆ సబ్జెక్టు గొప్పతనం ఆ సబ్జెక్టు మీకు అనువయించాను కాబట్టి మీకు మంచి జరిగింది అలా మనకు కాంబినేషన్ సెట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా మీకు నిజంగా భగవంతుడితో సమానమేనండి నేను చెప్పేది అది ఇప్పుడు రాశి వారు ఎక్కడున్నా కూడా మీరు అదృష్టవంతులు అండి ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యా బలంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి షష్టమంలో గురు రవి రాహు బుధుడు ఉన్నారు ఇప్పుడు సప్తమంలో రవి మనకు పదహారు నుండి ఆ నెల మొత్తం ఉంటాడు అష్టమ శుక్రుడు ముప్పై తారీఖు వరకు ఉంటాడు మూడో తారీఖు వరకు అష్టమ కుజుడు ఒకటి నుండి తొమ్మిది వరకు ఉంటాడు ఆ తొమ్మిది తర్వాత అంటే ఒకటి నుండి తొమ్మిది వరకు అంటే ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు అష్టమంలో కుజుడు ఉంటాడు ఈ తొమ్మిదో తారీఖు దాడిపోయిన తర్వాత ఏమవుతున్నానండి మళ్ళీ నవమంలోకి వస్తాడు ఆ నవం నెల మొత్తం ఉంటాడు కుజుడు నలభై ఐదు రోజుల కాలం సో ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం కూడా మూడే ఎక్సలెంట్ ఆదాయం వ్యయంతో పోలిస్తే అవమానం అంటే తగ్గే ఉంది ఏం ప్రాబ్లం మంచి జరుగుతుంది తర్వాత వ్యయంలో కేతు ఉన్నాడు చతుర్థంలో శని ఉన్నాడు వ్యయంలో కేతు ఉంటే ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే షష్టమ రాహు ఉన్నాడు చూసారా ఒకటి ఒకటి తగ్గిపోతుంటే ఒకటి బ్యాలెన్స్ చేస్తాడు వృచ్చిక రాశి వారికి అందుకే ఈ వృచిక రాశి వారికి ఈ సంవత్సరం మట్టిని ముట్టిన బంగారమే ఈ యొక్క మనకు మే మాసంలో మే మాసంలో మట్టిని ముట్టినా బంగారమే లైఫ్లో బాగుంటుందండి నిజంగా కుజుని యొక్క అనుగ్రహం అనేది కూడా దొరకాలి కుజుని అనుగ్రహం పొందితే మనకు చాలా బాగుంటుంది కొన్ని కొన్ని విషయాలు చెప్పాను కదా మీకు కొన్ని కొన్ని అక్షరాలతో కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్లలో పుట్టినవారు కొన్ని కొన్ని డెస్ట్ నెంబర్లో పుట్టినవారు ఈ వృషిక రాశి వారికి కొంత ఇబ్బంది కలిగిస్తాయి ఫైనాన్షియల్గా ప్రాబ్లం తెచ్చి పెడతాయి వృక్షిక రాశి వారికి ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తుంది అర్ధాష్టమ శని నడిచినప్పుడే మీ జీవితాన్ని మీరు చక్కదిద్దుకోండి నేను ఒక అతనికి చెప్పాను నేను షేర్ మార్కెట్ చేస్తాను అన్నాడు షేర్ మార్కెట్ చేస్తే ఉన్నది పోగొట్టుకుంటా వద్దు వద్దు నాయన అని చెప్పాడు లేదు సార్ నేను షేర్ మార్కెట్ ఎందుకు నన్ను షేర్ మార్కెట్ ఎందుకు చేయొద్దు అంటున్నారంటే నీ డెస్టిన్ నెంబర్ ఎనిమిది ఉంది కదా నువ్వు షేర్ మార్కెట్ చేస్తే పని చేయదు వృక్షిక రాసి వారికి టోటల్ దెబ్బ కొట్టేస్తుంది లేదు నేను అనుభవం నేను ట్రైనింగ్ తీసుకున్నాను నేను ఆడ తీసుకున్నాను నేను ముంబైలో తీసుకున్నాను చెన్నైలో తీసుకున్నాను నేను టాపు నేనే చాలా మందికి ఇస్తాను అందరూ బాగుపడ్డారు నేను నాది కాదంటే ఎట్లా అన్నాను సరే నువ్వు చేసుకొని చూడమని చెప్పాను మొత్తం యాభై లక్షలు పది రూపాయలు చేశాడు మనకు డబ్బులు పోతుంటే ఏమవుతుందంటే ఇంకా మెంటల్ టెన్షన్కి వదిలేస్తుంటాం డబ్బులు నీళ్ళలో పోసినట్టుగా మొత్తం ఏదో బూడిదలో పోసినట్టుగా నీళ్ళను వదిలేస్తుంటాం డబ్బులు ఖర్చు చేస్తున్నాం ఒక రూపాయి పోయింది అనుకోండి ఇంకా పోతుంటే ఇంకా పోని 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 అలాగే మొత్తం చేసి పది రూపాయలకు తెచ్చాడు తన బ్యాలెన్స్ ఆ రేంజ్లో ఉంది అంటే ఏదైనా కూడా మన మెంటల్ స్టెబిలిటీ అనేది కరెక్ట్గా ఉంచుకోవాలండి ఎందుకంటే మేము అన్ని అనుభవించి చెప్తాం అన్ని అన్ని విధాలుగా చూసి మీ మీ రూట్ను క్లియర్ చేస్తాను నేను అంటే ఒకసారి మీ జాతక కుండల్ని నా దగ్గరికి పంపించినట్టయితే నేను అన్ని విధాలుగా చూసి మంచి కరెక్షన్ అయితే నేను ఇస్తానండి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోతను నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నష్టపోయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినో బాగుంది